ముంబైలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసం రాజగృహపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగంపై జరిగిన దాడిగానే భావిస్తున్నామని, ఇది భారత రాజ్యాంగానికి అవమానకరమని, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ ముత్తయ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి పలువురు పాల్గొన్నారు. महाराष्ट्र बाबा साहेब अंबेडकर गारी गृह राजगृह पै अंत गुंडगल प्रवेश अभी पूलकुंडी सामग्री ध्वसम से जी चर्य खंडस्तूंगा राष्ट्र में तेलंगा उद्यमकाल फोरम आध्यों में बाबा साहेब अंबेडकर गारी राजगृह दाड़ अंटे प्रपंचव्याप्त अद भारत देश को मे अंबेडकर आत्मकारा दबदीते चर्य मे भाव राजगृह दाड़ अंटे భారత రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో భారతదేశంలో ఉన్నటువంటి మూల నివాసుల యొక్క జీవితాలు మార్చిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మా యొక్క తెలంగాణ ఉద్యమకార ఫోరం ద్వారా మేము డిమాండ్ చేసేది అంటే ఆ దుండగులు కఠినంగా శిక్షించాలి, ఆ దుండగుల వెనకాల ఉన్నటువంటి ఆర్గనైజేషన్ శాశ్వతంగా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. రాజగృహంపై దాడిని మేము అంబేద్కర్ వాదులపై జరిగిన దాడిగా మేము గుర్తిస్తున్నాం. తెలంగాణ ఫోరం అదే విధంగా ఈ అనువాదులను దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు మూడు రోజుల క్రితం జరిగిన రాజగృహపై దాడిని తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. భారత రాజ్యాంగంపై గౌరవం ఉన్న భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఏ విధంగా అయితే భారత రాజ్యాంగం రీత్యా మనము ఈ పాలన కొనసాగిస్తున్నాము, ఈ అంబేద్కర్ రాజగృహంపై జరిగిన దాడి పూర్తిగా రాజ్యాంగంపైనే కాదు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్న యావత్ భారతదేశ ప్రజానీకంపై జరిగిన దాడిగా మేము ఈరోజు అభివర్ణిస్తున్నాం. దీనికి పాల్పడిన మనువాదులను అక్కడ దాదర్లో అతి రోడ్డు సమీపంలో ఉన్న ఈ బంగళ పూర్తి కెమెరాల ఒక సీసీ కెమెరాల పహారాలో ఉంటుంది. ఈ సీసీ కెమెరా పహారాలో ఉన్న ఈ బంగ్లా పైన దాడి చేసిన వ్యక్తులను గుర్తించడం పెద్ద గగనమేం కాదు, అతి సామాన్యమైన విషయం. ఒక 5-10 నిమిషాల్లో దీన్ని ఛేదించారు. కానీ ఈరోజు వరకు ప్రభుత్వం ప్రచారం చేస్తుందంటే అది ఎవరికి వత్తాస్ పడుతుందో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ నివాస్ జో దాదర్ పర్ హై ఉస్కా పతన్ కర్నే కా యోజనా కేవల్ మనువాద్ లోగ్ శురూ కర్ రహే హై, ये हम बर्दाश्त नहीं कर सकते. हमारी तरफ से, सारी दुनिया की तरफ से, अंबेडकर वादियों की तरफ से, भारत का राजांग कॉन्स्टिट्यूशन को मानने वालों की तरफ से, हम ये मनुवादियों को अभी से चेतावनी देना शुरू कर दे. अगर ऐसे तुम हरकत से बाज नहीं आओगे तो तुम्हारा पतन यहीं से शुरू होगा. ये हम उनको खबरदार करते हैं. तुम हम जानते हैं, हम जानते हैं डॉक्टर अंबेडकर का सिर्फ ये चार मिट्टी का दीवार नहीं होता, उसके अंदर विज्ञान भंडार है, उसका तुम खत्म करना चाह रहे हैं, हम होने नहीं देंगे. अंबेडकर वादले कलुसुकुंटे मीरु एक्कड 90% उन्न बहुजनुलु गनुक कलुसुकुंटे मीरु एक्कड दयचेसि कुट्रलनु मानुकोंडि. ई कुट्रलु चेसिन प्रति ओक्करिकि हेच्चरिस्तुन्नाम मेमु बाबा साहेब अंबेडकर वारसुलुगा. बाबा साहेब अंबेडकर वारसुलु गनुक कन्नु तेलिस्ते मीरु एक्कड उंटारो ओकसारि आलोचिंचुकोमनि कुट्रदारुलकु हेच्चरिस्तुन्नाम. జై భీమ్, జై తెలంగాణ. ఆ దానికి పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము ఒకటే కోరుకుంటున్నాం. ఎవరైనా సరే దాడుల ద్వారా సాధించేది ఏమి ఉండదు. మీకు ఏ దురుద్దేశంతో అయితే దాడి చేశారో కానీ ఈరోజు మానవత్వం మంచితనం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మానవతావాదులందరూ దీన్ని ఖండిస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇక ముందు ఇలాంటి దాడులు జరగకుండా ఉండాలని అంటే
ప్రజలారా మీరందరూ ఆలోచించి ఇలాంటి దాడులను మనమందరం కలిసికట్టుగా ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భారతదేశం యొక్క పీఠిక, అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వాడు. మన భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం అంతా ఎట్లా నడుచుకోవాలనేది నిర్ణయించిన వాడు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటిపైన దాడి చేయడం అంటే భారతీయులపైన దాడి చేయడమే. ఇటువంటి దాడి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.